ETF index మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్ లో రాణించాలనుకుంటున్నారా వెంటనే ఈ నెంబర్ కి కాల్ చేయండి నమస్కారం అనిల్ సింగ్ గారు నమస్తే శ్రీష సో గోల్డ్ అప్డేట్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఈ రోజు ప్రైస్ ఏ విధంగా ఉండబోతుంది అండ్ నిన్న మనం అయితే మాట్లాడుకున్నప్పుడు గోల్డ్ ప్రైస్ అనేది తగ్గింది అని చెప్పారు ఇంకా తగ్గే అవకాశాలు ఏమైనా ఉన్నాయా సార్ ఇది ఒక రిలీవింగ్ మ్యాటర్ అన్నమాట స్పెషల్లీ అందరు ఆడవాళ్ళ కోసం ముఖ్యంగా అఫ్కోర్స్ చాలామంది ఫోన్లు కూడా చేశారు మెసేజెస్ కూడా పెడుతున్నారు అదేంటి పెరుగుతుంది అంటున్నారు అసలు తగ్గితే బాగుండు కదా ఆ టైంలో మాత్రం కరెక్ట్గా చెప్పాలి చూడండి మర్చిపోకుండా ఆన్ టైం వీడియో వేసేయండి దాని దానికోసమే ఈ వీడియో ఈరోజు ఎస్ సెవెంటీ ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫార్టీ వన్ రూపీస్ వరకు వెళ్ళిన గోల్డ్ ఫ్యూచర్స్ కాస్త స్పాట్ లో కూడా పెరిగింది మాట్లాడుకున్నప్పుడు అరౌండ్ థౌసండ్ ఎగ్జాక్ట్లీ అది నిన్న సో ఈ రోజు మీకు ఇంకా డిస్కౌంట్ ఇప్పిస్తున్నాను సెవెంటీ వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లో ఉంది గోల్డ్ ఎగ్జాక్ట్లీ ఎందుకంటే నిన్న మనం మాట్లాడుకున్నట్టుగా ఎవ్రీ డే ఈవినింగ్ ఫైవ్ టు నైన్ మధ్యలో యూరోపియన్ మార్కెట్స్ ఓపెన్ అవుతాయి ఆ యూరోపియన్ మార్కెట్స్ లో లండన్ మెటల్ ఎక్స్చేంజ్ అనేది ఉంటుంది మేడం సో ఆ లండన్ మెటల్ ఎక్స్చేంజ్ ఎప్పుడైతే ఓపెన్ అవుతుందో అక్కడ మీకు గోల్డ్ ప్రెషస్ మెటల్స్ కానివ్వండి లైక్ సిల్వర్ అండ్ బేస్ మెటల్స్ లైక్ కాపర్ అల్యూమినియం ఇవన్నీ ట్రేడ్ అవ్వడం మొదలవుతాయి అది డాలర్ అండ్ యూకే పౌండ్లో ట్రేడ్ అవుతుంది అయితే ఇండియన్ మార్కెట్స్కి వచ్చేసరికి అక్కడ నుంచి ట్రెండ్ అనేది బోరో చేసుకుని మన ఇండియన్ మార్కెట్స్ కూడా అకార్డింగ్గా రియాక్ట్ అవుతాయి కట్ చేస్తే ఏం జరిగిందంటే వరల్డ్ మార్కెట్స్ కాస్తంత ఫ్లాట్గా ఉండేసేసి నెగిటివ్గా వెళ్తున్నాయి లేదంటే కాస్త పైకి వెళ్తే వెళ్తున్నాయి కానీ ఇండియన్ మార్కెట్స్ ఇక్కడ చాలా పెద్ద రీసౌండింగ్ కైండ్ ఆఫ్ న్యూ హైస్ అనేది క్రియేట్ చేసింది దానికి ఒక రీజన్ ఏముందంటే నిన్న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక పెద్ద పెద్ద అనౌన్స్మెంట్ అనౌన్స్మెంట్ చేసింది ఏంటి ఆ ఏంటో తెలుసా దాదాపు ఒక హ్యూజ్ అమౌంట్ అనేది ఆర్బిఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డివిడెండ్ గా మన కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చింది ఇప్పటిదాకా ఇవ్వనంత అమౌంట్ అన్నిటికంటే కనీసం ఒక వన్ టైం అంటారా ఫైవ్ టైమ్స్ అంటారా టెన్ టైమ్స్ అంటారా ఎక్కువగా డివిడెండ్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ప్రతి సంవత్సరము ఆర్ ప్రతి రెగ్యులర్ ఇంటర్వెల్లో ఆర్బీఐ అనేది ఒక డివిడెండ్ ఇస్తుంది గవర్నమెంట్కి అంటే మాకు గత కొన్ని నెలల్లో గత గత కొన్ని ఏళ్ళలో ఇంతగానం మాకు బిజినెస్ అనేది జరిగింది ఇంత మాకు ఆపరేషన్స్లో ప్రాఫిట్ వచ్చింది సో దిస్ ఇస్ వాట్ అవర్ డివిడెండ్ అని చెప్పేసి గవర్నమెంట్కి ఇస్తుంది ఈసారి రికార్డ్ డివిడెండ్ అనేది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చింది దానికి అర్థం ఏంటి ఎకానమీ ఇంకా స్ట్రాంగ్ అవ్వబోతుంది ఎకానమీ స్ట్రాంగ్ అయితే గోల్డ్ పడిపోతుందిగా అదే కదా కావాలి ఎగ్జాక్ట్లీ కానీ గోల్డ్ మాత్రం గోల్డే అది ఎప్పటికైనా గోల్డే అందులో అసలు కాంప్రమైజింగ్ లేదండి గోల్డ్ ఆల్టిట్యూడ్ అసలు ఎప్పుడు తగ్గదు తగ్గేదేలే కానీ కనీసం క్యారెక్టర్ విషయంలో రేటు పడితే పడిందేమో కానీ క్యారెక్టర్ విషయంలో ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ గ్యానిడీడ్ గోల్డ్ సో ఈ రోజు మన అందరికీ చూపిస్తాను ఎగ్జాక్ట్లీ ఈరోజు ఎగ్జాక్ట్లీ మనం మాట్లాడుకుంటుంటే గోల్డ్ ఎలాంటి కైండ్ ఆఫ్ బిహేవియర్లో ఉండబోతుంది అది ఇంకా పడబోతుందా లేదంటే ఇక్కడే ఉంటుందా స్టేబుల్గా అన్న విషయం ఎప్పుడు మనం చూసి తెలుసుకుందాం నా ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ శిరీష ఐ అబౌట్ సిక్స్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫార్టీ రూపీస్ ట్వంటీ టూ క్యారెట్ గోల్డ్ మనకి హైదరాబాద్ మార్కెట్లో ట్రేడ్ అవుతుంది అయితే ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్ చూసుకుంటే మొన్నటిదాకా సెవెంటీ ఫైవ్ సెవెంటీ సిక్స్ హండ్రెడ్ ఉన్న గోల్డ్ కాస్త ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్ సెవెంటీ టూ ఫార్టీ ఫోర్కి వచ్చిందండి డ్రాస్టిక్గా తగ్గిపోయింది స్పాట్ మార్కెట్లో అంటే సెవెంటీ ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఫార్టీ వన్ ఉన్న గోల్డ్ కాస్త ఫ్యూచర్స్ మార్కెట్లో అది సెవెంటీ వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కి వచ్చింది దాదాపు మూడు వేల రూపాయలు ఫాల్ అంటే అసలు ఏందది అసలు బంపర్ ఆఫర్ అసలు బంపర్ ఆఫరే కాదు గోల్డ్ ఆఫర్ అని చెప్తారు అది సో ఇలాంటి కైండ్ ఆఫ్ మార్కెట్లో అక్యుములేషన్ స్టార్ట్ చేయండి అని చెప్పేసి నిన్నే మనం అనుకున్నాము నిన్నే మనం చెప్పాము కూడా చాలామంది లేడీస్కి స్పెషల్లీ వాళ్ళందరికీ కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి సో గోల్డ్ ఈరోజు కూడా గత మూడు రోజుల నుంచి బాగా పడుతుంది కాబట్టి ఈరోజు కాస్త ఆ ఫాల్ అనేది ఆగే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి బిట్వీన్ ఫైవ్ ఓ క్లాక్ అండ్ నైన్ ఓ క్లాక్ మార్కెట్స్లో మళ్ళీ ఒక ఊప్ అనేది వస్తుంది అప్ సైడ్లో ఎందుకంటే ప్రాఫిట్ బుకింగ్ చేస్తారు ఎవరైతే హై రేట్లో అమ్మారు కదా పైన వాళ్ళందరూ ఇప్పుడు కింద పడిన తర్వాత బై చేసుకుంటూ ఉంటారు కొంటారు సో షార్ట్ కవరింగ్ అనేది వస్తుంది మళ్ళీ కింద నుంచి ఫ్రెష్ బయింగ్ అనేది కూడా వస్తుంది ఎందుకంటే సెవెంటీ వన్ థౌసండ్ టూ హండ్రెడ్ ఆ దరిదాపుల్లో వస్తుందని చెప్పేసి నిన్నే చెప్పా రోజు ఆల్రెడీ సెవెంటీ వన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ చేంజ్ వచ్చింది అది కూడా మీకు చూపిస్తాను సో దిస్ ఇస్ ది గోల్డ్ కరెంట్ ప్రైస్ అండి ఇది ఫ్యూచర్స్ మార్కెట్ రేట్ ఇది సెవెంటీ వన్ థౌసండ్ ఫైవ్ నాట్ ఫైవ్ ఇప్పుడు మనకి ట్రేడ్ అవుతుంది ఇంట్రాడే ట్రేడర్స్ కోసం ఈ ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను ఇది ఒక రికమెండేషన్ అనేది కాదు సో ఇది అంతా మీ ఇన్ఫర్మేషన్ ఎందుకంటే మీకు జనరల్గా మీ హోంవర్క్ అనేది ఉంటుందండి ప్రతి ట్రేడర్కి వాళ్ళ వాళ్ళ పద్ధతిలో వాళ్ళు హోంవర్క్ చేసుకుంటారు ఎలా ట్రేడ్ చేయాలని చెప్పేసి వాళ్ళకి తోడ్పడేలాగా ఒక అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాం మనము ఈ వీడియో ద్వారా ఇందులో మనం ఎవరో చూసుకుంటే గోల్డ్ మనకి డైలీ చార్ట్లో ఉన్నాము ఒక ఆల్ టైమ్ హై క్రియేట్ చేసింది ఇన్ఫ్యాక్ట్ ఫోర్ హండ్రెడ్ అండ్ లెవెన్ కాదు సెవెంటీ ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫార్టీ టూ అది ఆల్ టైమ్ హై ఇప్పుడు అక్కడ నుంచి గోల్డ్ ఈరోజు పడేసేసి ఈరోజు మనం చూసుకుంటే సెవెంటీ వన్ థౌసండ్ త్రీ సెవెంటీ ఫోర్ వరకు రావడం జరిగింది మోర్ దాన్ త్రీ థౌజండ్ రూపీస్ ఫాల్ ఇక్కడ మనకి సపోర్ట్ అనేది క్రియేట్ అవుతుంది ఇదిగోండి ఇక్కడ నేను మీకు ట్రెండ్ లైన్ డ్రా చేసి చూపిస్తున్నాను ఈ రోజున మనం చూసుకుంటే సెవెంటీ వన్ థౌజండ్ సెవెన్ థర్టీ ఎయిట్ ఈ రేంజ్ లో మంచి స్ట్రాంగ్ సపోర్ట్స్ ఉన్నాయి కానీ ప్రస్తుతానికి అయితే సెవెంటీన్ థౌసండ్ సెవెంటీ వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ చేంజ్ ట్రేడ్ అవుతుంది ఇక్కడ నుంచి ఒకసారి సెవెంటీ వన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ క్రాస్ అవ్వగానే మళ్ళీ సాలిడ్ బయింగ్ అనేది మొదలవుతుంది ఈ విషయం ఈ పాయింట్స్ జాగ్రత్తగా వినండి ఎందుకంటే సెవెంటీ వన్ థౌసండ్ టూ హండ్రెడ్ అండ్ సెవెంటీ వన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అనేది ఒక జస్ట్ సిక్స్ హండ్రెడ్ పాయింట్స్ ఒక నాయిజ్ రౌండ్ అంటారు దీన్ని అంటే దీని మధ్యలో బాగా కొట్టిమిట్టి గోల్డ్ ఈ రోజున టూ హండ్రెడ్ అండ్ ఎయిట్ హండ్రెడ్ మధ్యలో ఉందనుకోండి గోల్డ్ మీకు ఎటు వెళ్ళదు రోజంతట్లో ఒకవేళ సెవెంటీ వన్ థౌసండ్ టూ హండ్రెడ్ దిగింది అనుకోండి సెవెంటీ వన్ థౌసండ్ కూడా దిగేసేసి సెవెంటీ థౌసండ్ కిందికి వెళ్ళిపోతుంది డెబ్బై వేల కిందికి వెళ్ళిపోతుంది ఒకవేళ సెవెంటీ వన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ పైకి వెళ్ళిపోయింది అనుకోండి మళ్ళీ మీకు సెవెంటీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పైన వెళ్ళిపోతుంది ఈ రేంజెస్ గుర్తుపెట్టుకొని మరి మీరు మీ హోంవర్క్ చేసుకోమని చెప్తాను ఎందుకంటే దిస్ ఇస్ ఓన్లీ అవేర్నెస్ ప్రోగ్రామ్ నా ఈ రోజున ఒక చాలా ఇంపార్టెంట్ ఒక ఆపర్చునిటీ తీసుకొచ్చాను గోల్డ్ లో మీరు గోల్డ్ అన్నారు కాబట్టి నేను కూడా ఒక డౌట్ అనుకుంటున్నాను అంటే చాలా మందికి కూడా గోల్డ్ లో ఇన్వెస్ట్ చేయాలి అన్న ఆలోచన అయితే ఎక్కువగా ఉంటుంది బికాస్ మీరు ఎప్పుడు చెప్తూ ఉంటారు గోల్డ్ లో మనం ఇన్వెస్ట్ చేయడం ఒక వైజ్ నాలెడ్జ్ అని చెప్తూ ఉంటారు సో అదే విధంగా మనం ఇప్పటివరకు స్కీమ్స్ చూసాం గోల్డ్ రిలేటెడ్ అలా కాకుండా అంటే ఎక్కువగా హై రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేస్తాం కాబట్టి గోల్డ్ లో ఒక ప్లాట్ఫామ్ మనం యూజ్ చేసుకొని ఒక దగ్గర ఇన్వెస్ట్ చేస్తే మనకి హై రిటర్న్స్ వచ్చే మార్గం ఉందంటారా ఒక మంచి యాప్ ఆప్షన్ ఉంది ఒక మంచి మార్గం ఉంది దాని గురించి నేను మీకు ఈ రోజు ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను సో లెట్ మీ షో యూ ఆల్రెడీ ఈ యాప్ యాక్చువల్లీ రిజిస్టర్డ్ విత్ ది కంప్లీట్ బిఐఎస్ హాల్మార్క్ తో రిజిస్టర్ అయ్యి ఉంది ప్లస్ ఓరియంటల్ ఇన్సూరెన్స్ రిజిస్టర్ అయి ఉంది ఎలాంటి ధోకా లేదు ఎందుకంటే మోర్ దాన్ తొమ్మిది లక్షల మంది ఆల్రెడీ ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు ఈ గోల్డ్ లో సో నేను ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాను సో ఈ యాప్ నా ఫోన్లో ఉంది ఆల్రెడీ అండ్ ఇందులో మనం చూసుకుంటే సిక్స్టీన్ పర్సెంట్ పర్ యానమ్ సిక్స్టీన్ పర్సెంట్ పదహారు శాతం మీ అందరికీ పూర్తి డీటెయిల్స్ ఇచ్చే ముందు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను ఈ యాప్ వాళ్ళు నాకు ఎలాంటి డబ్బులు పే చేయలేదు నేను వీళ్ళని స్పాన్సర్ చేయట్లేదు ఇక్కడ ఒక మంచి బెనిఫిట్ అయ్యే ఇన్ఫర్మేషన్ అంటే నాకు జరిగింది కాబట్టి బెనిఫిట్ ఆ బెనిఫిట్ మీకు కూడా జరుగుతుంది మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు యాప్ని వాడేసేసి మీరు ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయొచ్చు అది హోల్ అండ్ సోల్గా మీ డెసిషన్ నా ఇప్పుడు నేను మీకు ఇక్కడ టీవీ స్క్రీన్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ గోల్డ్ గురించి ఎర్న్ అప్ టు ఫైవ్ పర్సెంట్ ఎక్స్ట్రా గోల్డ్ గ్రామ్స్ ఆన్ యువర్ గోల్డ్ సేవింగ్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక లక్ష రూపాయలు ఎఫ్డీలో పెట్టారండి మీకు ఏ రూపంలో తిరిగి వస్తుంది డబ్బులు సేమ్ అదే క్యాష్ రూపంలో తిరిగి వస్తుంది విత్ ఇంట్రెస్ట్ అయితే అక్కడ మీకు ఆరు నుంచి ఏడు శాతం సంవత్సరానికి వస్తే ఇక్కడ మీకు పదహారు శాతం ప్రతి సంవత్సరం వస్తుంది ఓకే ఎవ్రీ ఇయర్ సిక్స్టీన్ పర్సెంట్ అంటే సావరిన్ గోల్డ్ బాండ్లో కూడా మనం డబ్బులు పెడితే మళ్ళీ డబ్బులు తిరిగి వస్తాయి కానీ గోల్డ్తో మాత్రం తిరిగి రావు ఇందులో ఒక బ్యూటీ ఏంటంటే నేను లక్ష రూపాయలు ఇన్వెస్ట్మెంట్ పెట్టిన తర్వాత ఆ లక్ష రూపాయల అమౌంట్కి ఎగ్జాక్ట్లీ నాకు అంత వర్త్ వాళ్ళు గోల్డ్ ఇచ్చేస్తున్నారు నా చేతిలో ఎగ్జాక్ట్లీ అడిషనల్ అడిషనల్ కదా లక్ష రూపాయలు వర్త్ ఆ లక్ష రూపాయలు వర్త్ గోల్డ్ మీకు మీ అకౌంట్ లో ఎలక్ట్రానిక్ రూపంలో మీకు కనిపిస్తూ ఉంటుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు బ్యాంకింగ్ యాప్ ఉందండి ఇప్పుడు ఏదో ఒక బ్యాంక్ యాప్ మీరు వాడతారు మీ అకౌంట్లో ఎన్ని డబ్బులు ఉన్నాయో అది ఎలక్ట్రానిక్ ఫార్మాట్ లో ఎలాగైతే చూపిస్తుందో ఇక్కడ నాకు కూడా యాప్ లో అది ఎలక్ట్రానిక్ ఫార్మాట్ లో చూపిస్తుంది నేను ఏదన్నా సంవత్సరము నాకు ఇన్వెస్ట్మెంట్ సరిపోయింది నాకు మంచి ప్రాఫిట్ వచ్చింది ఇప్పుడు నేను విత్డ్రా చేసుకుంటాను అంటే అప్పుడు నాకు ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్ బిస్కెట్ ఇస్తారు వాడు ఆ బిస్కెట్ కానివ్వండి కాయిన్ కానివ్వండి దట్ విల్ బి డెలివర్ టు మై హోమ్ ఆ డీటెయిల్స్ అన్ని మీకు చూపిస్తాను ఇక్కడ సో ఇది స్టార్టింగ్ ఆఫ్ ది యాప్ లెవెన్ పర్సెంట్ పర్ యానమ్ యావరేజ్ మార్కెట్లో అందరూ ఇస్తున్నారు కానీ ఇక్కడ మీకు ఫైవ్ పర్సెంట్ పర్ యానమ్ ఎక్స్ట్రాగా ఫిక్స్డ్ గెయిన్స్ ఇస్తున్నారు అది దేని ఎలాగంటే ఎగ్జాక్ట్లీ మీకు చూపిస్తాను సిక్స్టీన్ పర్సెంట్ కదా ఇక్కడ మనకి లెక్క వేసుకుంటే చీ దే ఆర్ ఆల్రెడీ ఇన్ అసోసియేషన్ విత్ ఇండియాస్ బిగ్ గోల్డ్ ప్లేయర్ లైక్ బీఐఎస్ హాల్మార్క్ దాంతోపాటు ఎన్ఏబిఎల్తో అక్రిడైటేషన్ కూడా ఉంది వీళ్ళకి అండ్ ఇక్కడ నేను చూసుకుంటే సి మనము లక్ష రూపాయలు పెట్టుబడి ఒకవేళ మ్యూచువల్ ఫండ్స్లో పెడితే ఐదు సంవత్సరాల తర్వాత లక్ష డెబ్బై ఆరు వేలు వస్తాయండి అప్రాక్సిమేట్గా అలాగే సావరిన్ గోల్డ్ బాండ్లో ఇంక్లూడింగ్ టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఎక్స్ట్రా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పెట్టుకున్నా కానీ మీకు వన్ పాయింట్ ఎయిట్ వన్ ల్యాక్స్ వస్తాయి కానీ మనం అదే ఈ యాప్లో మనం గోల్డ్ ప్లస్ ఆప్షన్ తీసుకుంటే టూ ల్యాక్స్ టెన్ థౌసండ్ రూపీస్ వస్తుంది ఆఫ్టర్ ఫైవ్ ఇయర్స్ విచ్ ఈస్ కంపారిటివ్లీ చాలా హైయర్ ఇన్కమ్ అనమాట సో దాదాపు లక్ష డెబ్బై వే డెబ్బై ఆరు వేలు రెండు లక్షల పదివేలు అంటే మీకు కనీసం ఇక్కడ మీకు ఒక ముప్పై నాలుగు వేలు అనేది మీకు ఎక్స్ట్రా వస్తుంది ఇక్కడ అంటే మనం ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు మీకు లెవెన్ పర్సెంట్ మార్కెట్లో రిటర్న్స్ ప్రకారం ఇస్తారు ప్లస్ ఫైవ్ పర్సెంట్ ఎక్స్ట్రా ఏదైతే ఉంటుందో అది మీకు గోల్డ్ రూపంలో ఇస్తున్నారు ఇక్కడ అంటే నా దగ్గర లక్ష రూపాయలు వర్త్ గోల్డ్ ఉంటే ప్రతి సంవత్సరం నా దగ్గర ఐదు శాతం గోల్డ్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది నేను తీసుకునేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హండ్రెడ్ గ్రామ్స్ గోల్డ్ బిస్కెట్ ఉందనుకోండి దానిపైన నాకు ఎక్స్ట్రా ఎంతైతే రావాలో కనీసం ఒక ఐదు శాతమా పది శాతమా ఇరవై శాతమా ఎన్ని సంవత్సరాలు పెడితే అన్ని సంవత్సరాలు ప్రతి సంవత్సరానికి ఐదు శాతం ఇస్తారు పది సంవత్సరాలు పడితే నాకు ఎంత వస్తుంది యాభై శాతం ఎక్స్ట్రా గోల్డ్ వస్తుంది అంటే నా వంద గ్రాముల గోల్డ్లో ఇంట్రెస్ట్ రేట్ వస్తుంది ప్లస్ దాంతోపాటు నాకు ఒక యాభై గ్రాముల గోల్డ్ బిస్కెట్ సపరేట్గా నాకు ఆఫ్టర్ టెన్ ఇయర్స్ ఇస్తారు కానీ అదే మీరు ఫైవ్ ఇయర్స్ లోపే మీరు విడ్డ్రా చేసుకుంటే మీకు ఒక ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ గోల్డ్ వస్తుంది సో అంటే చిన్న చిన్న కైండ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా మీరు పెట్టచ్చు కావాలంటే లక్ష అంటారా లేదంటే పదివేలు అంటారా ఐదు వేలు రూపాయలు అంటారా వెయ్యి రూపాయలతో కూడా మీరు స్టార్ట్ చేయొచ్చు ఇన్వెస్ట్మెంట్స్ సో ఇది ఒక వండర్ఫుల్ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ అండి మీరు విడ్డ్రా చేసుకునేటప్పుడు మీకు ఫిజికల్ గోల్డ్ ఇస్తారు క్యాష్ ఇవ్వరు ఆ విషయం గుర్తుపెట్టుకొని మరి ఇన్వెస్ట్మెంట్ చేయండి ఐడియా అని చెప్పొచ్చు ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ దాంతో పాటు ఆ ప్రైస్ కూడా తగ్గింది కాబట్టి చాలా సంతోషంగా ఉంది ఇలాంటి ఇన్ఫర్మేషన్ గురించి ఎవరైనా కూడా మీ దగ్గర తెలుసుకోవాలి అన్న గోల్డ్ గురించి కావచ్చు స్కీమ్స్ గురించి కావచ్చు లేదంటే ప్యాసివ్ ఇన్కమ్ ఎలా ఎండ్ చేయాలి అప్పులు ఉన్నాయి అప్పుల నుంచి ఎలా బయటపడాలి అనుకునే వాళ్ళు ఎలా అప్రోచ్ చేయ ఛాన్స్ ఉందంటారు తప్పకుండా ఈ సెకండ్ జూన్ విచ్ ఇస్ ఆన్ అ సండే సో ఒక స్పెషల్ మాస్టర్ క్లాస్ ఉండబోతుంది ఒక గోల్డ్ గురించి మనం నేర్చుకున్నాం సో ఒక గోల్డ్ గురించే కాదండి మాస్టర్ క్లాస్ కన్సిస్ ఆఫ్ ఆల్ ది బెస్ట్ ఆఫ్ లైఫ్ అనమాట అంటే మన ఫైనాన్షియల్ ప్రపంచంలో ఎప్పుడైతే మీరు ఒక ఫైనాన్షియల్ బుక్ లాంటిది క్రియేట్ చేయాలనుకుంటారు కదా ఒక కైండ్ ఆఫ్ పోర్ట్ఫోలియో ఆ పోర్ట్ఫోలియోలో ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ అంటే అప్పులు ఉన్నాయి ఆ అప్పుల్ని మనం ఎలా డీల్ చేయాలి దానికోసం ఒక ప్యాసివ్ ఇన్కమ్ కావాలి ఆ ప్యాసివ్ ఇన్కమ్ని మనం ఎలా సంపాదించుకోవాలి సింపుల్ గ్రోమో యాప్ ఉంది కదా నెలకి లక్ష రూపాయలు మీరు సంపాదించుకోవచ్చు ఇంట్లో లేదా ఆఫీస్లో కూర్చొని ఎవ్రీ డే వన్ అవర్ స్పెండ్ చేస్తే దాని తర్వాత మీకు మ్యూచువల్ ఫండ్స్ కైండ్ ఆఫ్ పోర్ట్ఫోలియో క్రియేట్ చేయాలా స్టాక్ మార్కెట్లో పోర్ట్ఫోలియో క్రియేట్ చేయాలా లేదంటే గోల్డ్ ఎలా పోర్ట్ఫోలియో క్రియేట్ చేయాలి అలాంటి ఇంపార్టెంట్ కీ ఎలిమెంట్స్ బ్యాంక్స్తో మనము ఒక మంచి క్రెడిట్ స్కోర్ సిబిల్ స్కోర్ అనేది క్రియేట్ చేసుకుని ఎలా లోన్ సంపాదించుకోవాలి ఆ డీటెయిల్స్ ఇవన్నీ కలిపిన తర్వాత ఒక ఫైనల్ సమరీ అనేది ఉంటుంది ఆ క్లాస్ మొత్తం మార్నింగ్ లెవెన్ ఏఎం నుంచి ఫోర్ పిఎం వరకు మీకు ఆన్లైన్ ప్లస్ ఆఫ్లైన్ క్లాసెస్ ఉంటాయి అండ్ దిస్ ఈజ్ ఎక్స్క్లూజివ్లీ ఫార్ సుమన్ టీవీ వ్యూవర్స్ కోసం మాత్రమే నా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు లేదా వాట్సాప్ మెసేజ్ పెట్టండి ఎందుకంటే నెంబర్ కాస్త బిజీగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి వాట్సాప్ మెసేజ్ పంపించండి డెఫినెట్గా మా టీం మీకు పూర్తి సహాయాన్ని అందజేస్తారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ వెల్కమ్ సార్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి